కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలంలో పెద్ద శంకర్లపూడి గ్రామంలో కళాజాత బృందాలతో నాటుసారాయ నిర్మూలన, నాటుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యాచరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసులు అవగాహన కల్పించారు. పరివర్తన 2.0 కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాటుసారాయ వలన కలిగే అనర్థాలు, యువతపై కలిగే దుష్ప్రభావం, చట్టపరమైన చర్యలు మరియు అనారోగ్య సమస్యలు తదితర అంశాలపై ఈ కళాజాత బృందం వారి ఆటపాటల ద్వారా వివరిస్తూ గ్రామంలోని ప్రజలకు, యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ మరియు డిస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పి శ్రీనివాస్ మాట్లాడుతూ నాటుసారాయికి బానిస అవడం వలన అనేక మంది యువత తమ విలువైన భవిష్యత్తు కోల్పోవడం జరుగుతుందని, నాటుసారాను గ్రామ స్థాయి నుండి నిర్మూలించి నాటుసారాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. నాటుసారా తయారీ మరియు అమ్మకం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలతో పాటు సదరు వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టడం జరుగుతుందని, ఇప్పటికే కొంతమంది శిక్ష అనుభవించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ సుధాకర్, ఏలేశ్వరం ఎస్ఐ విద్యాసాగర్, ఎక్సై సిఐ అజయ్ కుమార్, ఎంఆర్ఓ పిండి గోపాలకృష్ణ, జడ్పీటిసి బెహార రాజరాజేశ్వరి దొరబాబు, దలే చిట్టుబాబు, మారేశెట్టి శివకుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, మహిళా పోలీసులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇవన్నీ అలవాట్లు చేసుకోకుండా మంచి మార్గంలో నడుస్తూ ఉండే మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతామండి. అలాగే ఎన్నో కుటుంబాలు ఈ రోజు రోడ్డును పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి మహిళలు మీరందరికి జాగ్రత్తలు చెప్తూ మీ ఫ్యామిలీ కోసం చెప్తా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటారని. అందరికీ నమస్కారం. నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్ అనే ఒక మహత్న యజ్ఞంలో భాగంగా కాకినాడ జిల్లాలోని పెద్ద శంకర్లపూడి విలేజ్లో ఈరోజు కళాజాత ప్రోగ్రాం ద్వారా నాటుసారా రహిత కాకినాడ జిల్లా స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశలో ఇక్కడ కళాజాత ప్రోగ్రాం ద్వారా ప్రజలందరికీ నాటుసారా తయారీలో, రవాణాలో, అమ్మకంలో ఉండే అందులో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కేసెస్ పెట్టడం జరుగుతో పాటు పీడీ యాక్ట్ ఎక్స్టార్మెంట్లో భాగంగా గ్రామ బహిష్కరణ, మండల బహిష్కరణ లేదా జిల్లా బహిష్కరణ లాంటి శిక్షలు ఉన్నాయనేసి ప్రజలందరికీ తెలియజెప్పడంతో పాటు ఈ సారా వ్యాపారంలో కానీ, సారా తయారీలో కానీ, సారా ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఉన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ లెవెలీవుడ్ అంటే వేరే ఏదైనా జీవనభృతి కల్పించే భాగంలో భాగంగా ఆల్రెడీ మన జిల్లాలో 60 ఫ్యామిలీస్కి వివిధ రుణాలు ఇచ్చి వాళ్ళు సమాజంలో ఒక రెస్పెక్టబుల్ సిటిజన్స్గా బతికే అవకాశాన్ని ఆల్రెడీ మన జిల్లా యంత్రాంగం కల్పించడం జరిగింది.